నమస్తే మిత్రులారా ఈ రోజున మనము సైకాలజీలో భాగంగా మనము తెలుసుకుంటూ ఉన్నాము అంతర్దృష్టి అభ్యసనము దృష్టి అభ్యసనము జర్మనీకి చెందిన శాస్త్రవేత్త కోలర్ అంతర్దృష్టి అభ్యసనంపై ప్రయోగాలు జరిపాడు ఇతడు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో టెనరిఫ్ అనే దీవులలో సుల్తాన్ అనే చింపాంజీలతో పాటు ఇతర చింపాంజీల మీద కూడా ప్రయోగాలు జరిపాడు ఈ ప్రయోగాల గురించి వివరించేందుకు ది మెంటలిటీ ఆఫ్ ఏబ్స్ అనే గ్రంథాన్ని కూడా రాయడము జరిగింది అందులో భాగంగా మిత్రమా చింపాంజీలకు మానవులకు మెదడు పరిమాణం నిర్మాణంలో చాలా దగ్గరి సంబంధం ఉంది కోలర్ చింపాంజీలకు అనేక సమస్యలనిచ్చిచ్చి అవి సమస్య పరిష్కారం ఎట్లా చేసింది అనే విషయాన్ని ఈ యొక్క శాస్త్రవేత్త గమనించాడు ఈ యొక్క పటంలో మనము గమనించిన గమనించినట్లయితే చింపాంజీ రెండు చిన్న కర్ర ముక్కలను ఒకటిగా అతికించడము ఈ ప ఈ పటం ఆధారంగా మనము చూస్తూ ఉన్నాం అదేవిధంగా మిత్రమా ఒక ప్రయోగంలో కోలర్ ఒక చింపాంజిని ఒక గదిలో ఉంచి ఆ గది కప్పకు ఒక అరటి పండ్ల గేలను వేలాడదీశాడు ఆ గదిలో రెండు కర్రలను ఉంచాడు ఆ కర్రలను ఒకదానికొకటి అమర్చడానికి వీలు ఉంది చింపాంజీ మొట్టమొదట ఒకే కర్రతో అరటి పండ్లను అందుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంది కానీ విఫలమవుతుంది రెండు కర్రలల్లో ఏది కూడా విడివిడిగా వాడినప్పుడు పండ్లను అందుకోవడానికి వీలుగా లేదు రెండు కర్రలల్లో ఏది కూడా విడివిడిగా వాడినప్పుడు పండ్లను అందుకోవడానికి వీలుగా లేదు ఉన్నట్టుండి చింపాంజుకో సమస్య పరిష్కార మార్గము అవగతమైంది సమస్య పరిష్కార మార్గము అవగతమైంది ఇది మొత్తము సన్నివేశాన్ని గ్రహించగలిగింది రెండు కర్రలు కలిపినప్పుడే పండ్లను అందుకోవడానికి వీలవుతుందని యొక్క చింపాంజీ గ్రహించింది అంటే చింపాంజీలో ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నమాట ఇక్కడ అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యకు పరిష్కార మార్గం ఉన్నట్టుండి అవుతుంది పరిష్కార మార్గము మెరుపులాగా వస్తుంది కోహ్లర్ కోఫ్కా వెర్దిమార్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలను టు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలుగా పేర్కొంటారు టు అనే జర్మను పదానికి అర్థం సమగ్ర ఆకృతి సమగ్ర ఆకృతి దేనికి అర్థం టు అంటే అర్థం ఏమిటంటే సమగ్ర ఆకృతి అని అర్థం టు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మొత్తానికి ప్రాముఖ్యత నిచ్చారు అంటే మొత్తం సమస్యను అవగాహన చేసుకున్నప్పుడు అభ్యసనము సక్రమంగా జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం మిత్రమా విద్య ప్రాముఖ్యత విద్యారంగంలో అంతర్దృష్టి అభ్యసనము ప్రముఖ స్థానము ఆక్రమించుకుంది అయితే కొన్ని అంశాలను అంతర్దృష్టి అభ్యసనము విషయాలను ఇప్పుడు గమనిద్దాము ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ సమస్య పద్ధతిలో విద్యార్థులకు సమస్యనిచ్చి వాటికి పరిష్కారము కనుక్కోమన్నప్పుడు వారిలో సృజనాత్మకత పెంపొందుతుంది అదేవిధంగా సెకండ్ వన్ చూద్దాం ప్రాజెక్టు పద్ధతిలో అంతర్దృష్టి అభ్యసనము ఉపయోగపడుతుంది ప్రాజెక్టు అంటే ఒక ఉద్దేశంతో కూడిన కార్యక్రమం ఏర్పాటు చేయడం నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు అర్ధ సహితంగా అర్ధ సహితంగా బోధించినప్పుడు వారా విషయాన్ని సులభంగా అభ్యసిస్తారు మరొకసారి విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు అర్ధ సహితంగా బోధించి ప్పుడు వారా విషయాన్ని సులభంగా అభ్యసిస్తారు విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు వ్యవస్థాపనము మీద దృష్టి కేంద్రీకరించాలి అప్పుడు విద్యార్థులకు బోధన అంశాలు సక్రమంగా అవగతం అవుతాయి ఇది అంతర్దృష్టి అభ్యసనం గురించి నెక్స్ట్ వీడియోలో మరో అంశం గురించి మనము సైకాలజీలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం